This is K. Abhilash, assistant professor from civil engineering department from the Chaparral Engineering College. I deal the subject name is hydraulics and hydraulic machines. Today's topic number is topic 36 from the unit 5. Unit 5 name was hydraulic turbines 1. This is the first part of unit 5. The first part name is hydraulic turbines 1. This is the part 1 of the unit 5. Next, today's topic's name is, today's lecture topic name is points to be remembered for Pelton wheel, design of Pelton wheel turbine and problems on the above topics. So let's see the today's topics are points to be remembered of for Pelton wheel, problems on the above topic and also design of the Pelton wheel. And also explain the problems on design of the Pelton wheel. So let's see now points to be remembered for Pelton wheel. When we are going to be construction on a Pelton wheel turbine, we compulsory remember certain points. Some of the certain points are there. Those points are first one. First point is the velocity of the jet at inlet is given as V1 equal to CV root 2GH. Jet inlet the gera, jet yok velocity in a day. V1 got is kuntaru, then V1 got denote jasaru. V1 and a day. C suffix V root of 2GH. E parman basis koni mano. Velocity energy undali. E formula basis koni and velocity energy formula below not terms in basis me velocity energy which lagam choose call. C suffix V is the quotient of velocity. Here quotient of velocity. C suffix V means quotient of velocity. Its value is taken as between 0.98 ORR 0.99. Next here capital H. Capital H is the net head on turbine. Turbine of net head then capital H enter. G is the gravity force. Next to second one. Second point, remember the velocity of wheel U is given. Wheel of velocity. ఈ ఫార్ములా ప్రకారం మనం డిజైన్ చేసుకోవాలి ఈ ఈక్వల్ టు పై ఇంటూ రూట్ టూ జిహెచ్ ఇయర్ పై ఇస్ ద పై అంటే పై ఈజ్ స్పీడ్ రేషియో ఇయర్ పై మీన్స్ స్పీడ్ రేషియో ద వాల్యూ ఆఫ్ స్పీడ్ రేషియో వేరీస్ ఫ్రమ్ 0.43 టు 0.48 స్పీడ్ రేషియో వాల్యూ అనేది 0.43 నుంచి 0.48 మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది మధ్యలో మెయింటైన్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ హెచ్ అంటే నెట్ హెడ్ ఆఫ్ ది టర్బైన్ జి ఇస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ది వాటర్ యాక్టింగ్ ఆన్ ది వాటర్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ద యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ ఆఫ్ ది జెట్ త్రూ బకెట్స్ ఈస్ టేకన్ యాజ్ 165 degrees ఇఫ్ నో యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ ఈస్ గివెన్ యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ ఏది కూడా ఇవ్వనప్పుడు మనకి క్వశ్చన్లో యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ అనేది మెన్షన్ చేయనప్పుడు మనం యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ ఆఫ్ ది జెట్ త్రూ బకెట్స్ బకెట్స్ గుండా జెట్ వెళ్ళేటప్పుడు వాటి జెట్కి బకెట్ మధ్య ఎంత యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ జరుగుతుందంటే 165 degrees యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ అనేది మనం ఎజ్యూమ్ చేసుకోవాలి క్వశ్చన్లో ఇవ్వనప్పుడు మనం 165 degrees యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ జరుగుతుందని ఎజ్యూమ్ చేసుకుని ఆ వాల్యూతో మనం క్యాలిక్యులేషన్ అనేది చేయాలి జెట్కి బకెట్ జెట్ ఆఫ్ ది వాటర్ బకెట్ మేరకుండా పాస్ అవుతున్నప్పుడు ఆ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ అంటారు అది 165 degrees తీసుకోవాలి నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ద మీన్ డయామీటర్ ఓఆర్ఆర్ ద పిచ్ డయామీటర్ ఇస్ డినోటెడ్ విత్ క్యాపిటల్ డి ఆఫ్ ది పెల్టన్ వీల్ మనకి పెల్టన్ వీల్ యొక్క మీన్ డయామీటర్ కానీ దాన్ని పిచ్ డయామీటర్ అంటారు పిచ్ డయామీటర్ ఓఆర్ఆర్ మీన్ డయామీటర్ అని డినోట్ దాన్ని మెన్షన్ చేస్తారు పిచ్ డయామీటర్ మీన్ డయామీటర్ ఈ దీని వాల్యూ కావాలి దీని వాల్యూ కావాలంటే
velocity of the wheel, velocity of the wheel, nu v equal to nu value kavalante pi into d into diameter, mean diameter over r, pitch diameter into n, then the number of revolutions per rpm, number of revolutions n ante by 60. దీని నుంచి మనకు డి వాల్యూ కావాలి. డి వాల్యూని మనం బయట తీసుకొస్తే, డి వాల్యూని బయట తీస్తే ఈ యూ వాల్యూ అనేది, యూ వాల్యూ అనేది 60కి డి వాల్యూ బయటకు తీసుకొస్తే ఈ పై ఇంటూ ఎన్ అనేది డినామినేటర్లో కలిపి 60 అనేది పై న్యూమినేటర్లోకి వస్తుంది. సో ఇక్కడ న్యూ అనేది 60తో మల్టిప్లై అవుతుంది. సో 60 యూ బై పై ఎన్ అవుతుంది. సో డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మెయిన్ డయామీటర్ వాల్యూ 60 న్యూ బై పై ఎన్తో ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే డి వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, జెట్ రేషియో అంటే ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ ద రేషియో ఆఫ్ ది పిచ్ డయామీటర్ క్యాపిటల్లీ ఆఫ్ ది పల్టన్ వీల్ టు ది డయామీటర్ ఆఫ్ ది జెట్ డి స్మాల్ డి, దిస్ డినోటెడ్ బై స్మాల్ ఎం. పిచ్ డయామీటర్కి లేదా మెయిన్ డయామీటర్ క్యాపిటల్ డికి పల్టన్ వీల్, పెల్టన్ వీల్ డయామీటర్ ఆఫ్ ది జెట్, జెట్ యొక్క డయామీటర్ పెల్టన్ వీల్లో కూడా పాస్ అవుతున్న జెట్ యొక్క డయామీటర్ స్మాల్ డి. ఈ రెండింటి మధ్య రేషియోని జెట్ రేషియో అంటారు. ఆ రేషియోని మనం స్మాల్ ఎమ్ తో డినోట్ చేస్తారు. సో స్మాల్ ఎమ్ ఈక్వల్ టు క్యాపిటల్ డి బై స్మాల్ డి ఇజ్ ఈక్వల్ టు 12 ఫర్ మోస్ట్ కేసెస్. ఈ రేషియో వాల్యూ చాలా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ చాలా వరకు అన్ని కేసెస్లో ఈ వాల్యూ అనేది 12 అనేది వస్తుంది. మనం 12 అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటాము. సో నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, నెంబర్ ఆఫ్ బకెట్స్ ఆన్ ఏ రన్నర్ ఈజ్ గివెన్ బై, రన్నర్ మీద ఎన్ని బకెట్స్ మనం డిజైన్ చేయాలి. రన్నర్ ఉంది, రన్నర్ మీద బకెట్స్ ఉన్నాయి, రన్నర్ మీద బకెట్స్ these are the buckets or vanes or all these are also called as plates. Din wheel antaru, din wheel antaru leda runner antaru, din runner leda wheel antaru, runner anko antaru runner. Runner men buckets manam enni design cheyali, enni manam fix cheskovachu, enni buckets fix cheskovachu anedi మనం ఒక ఫార్ములా ద్వారా మనం డిజైన్ చేయొచ్చు. జెడ్ అనేది నెంబర్ ఆఫ్ బకెట్స్ని క్యాపిటల్ జెడ్తో డినోట్ చేస్తారు. నెంబర్ ఆఫ్ బకెట్స్ ఎన్ని ఉండాలనే దాన్ని క్యాపిటల్ జెడ్ అనే సింబల్తో డినోట్ చేస్తారు. క్యాపిటల్ జెడ్ ఈక్వల్ టు 15 ప్లస్ క్యాపిటల్ డి బై 2 ఇంటూ స్మాల్ డి, 15 ప్లస్ మెయిన్ డయామీటర్ ఆర్ పిచ్ డయామీటర్ బై 2 ఇంటూ స్మాల్ డి, జెట్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది జెట్, డయామీటర్ ఆఫ్ జెట్. సో 1/2 d బై క్యాపిటల్ డి బై స్మాల్ డి అంటే ఏంటి, దేనికి ఈక్వల్ అని చెప్పాం, ఎమ్కి ఈక్వల్ అని చెప్పాం. దీని వాల్యూ స్మాల్ ఎమ్కి ఈక్వల్ అని చెప్పాం. సో ఇక్కడ 1 అనేది క్యాపిటల్ డి బై స్మాల్ డి అనేది బయటికి తీస్తే ఇక 1 మిగులుతుంది. 1/2 అంటే 0.5. సో క్యాపిటల్ డి బై స్మాల్ డి అంటే ఎమ్. సో 15 ప్లస్ 0.5 ఇంటూ ఎమ్, దీని వాల్యూ ఎంత వస్తే అది నెంబర్ ఆఫ్ జెట్స్, నెంబర్ ఆఫ్ బకెట్స్ ఆన్ ది రన్నర్, నెంబర్ ఆఫ్ ఎన్ని బకెట్స్ ఉండాలో దాని వాల్యూ జెడ్ వాల్యూ ద్వారా తెలుస్తుంది. ఈ ఎమ్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్ ఈక్వల్ టు జెట్ రేషియో. నెక్స్ట్ సెవెంత్ పాయింట్, నెంబర్ ఆఫ్ జెట్స్, జెట్స్ ఎన్ని ఉండాలి. ఇట్ ఈస్ అప్టైన్ బై డివైడింగ్ ద టోటల్ రేట్ ఆఫ్ ఫ్లో త్రూ ద టర్బైన్ బై ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ త్రూ సింగిల్ జెట్. నెంబర్ ఆఫ్ జెట్స్ అంటే ఎన్ని జెట్స్ ఈ ప్లేట్ మీద జెట్ ఆఫ్ ది వాటర్ ఫ్లో అవుతుంది, జెట్ ఎన్నిసార్లు జెట్ అనేది ప్లేట్ మీద స్ట్రైక్ అవుతుంది, ఎన్ని నెంబర్ ఆఫ్ జెట్స్ అనేది ప్లేట్ మీద స్ట్రైక్ అయిందని తెలియడానికి దిస్ ఇస్ ద డివైడింగ్ ద రేషియో ఆఫ్ టోటల్ రేట్ ఆఫ్ ఫ్లో త్రూ ద టర్బైన్ బై ద రేట్ ఆఫ్ ఫ్లో వాటర్ త్రూ ఏ సింగిల్ జెట్. టోటల్ డిశ్చార్జ్ టర్బైన్లో టోటల్ రేట్ ఆఫ్ ఫ్లో
టోటల్ రేట్ ఆఫ్ లో ఎంత జరిగింది, అదేవిధంగా ఒక సింగిల్ జెట్ లో ఒక సింగిల్ జెట్ స్ట్రైక్ అయినప్పుడు అక్కడ ఎంత రేట్ ఆఫ్ లో జరిగింది, ఆ రెండింటి మధ్య రేషియో తీసుకుంటే ఆ రేషియో వాల్యూ ఎంత వస్తే అక్కడ నెంబర్ ఆఫ్ జెట్స్ అన్ని నెంబర్ ఆఫ్ జెట్స్ స్ట్రైక్ అయినట్టు తెలుస్తుంది. టోటల్గా టర్బైన్లో ఎంత రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ జరిగింది, ఒక సింగిల్ జెట్ స్ట్రైక్ అయినప్పుడు ఎంత రేట్ ఆఫ్ ఫ్లో వాటర్ జరిగింది, ఆ రెండింటి మధ్య రేషియో తీసుకుంటే ఆ రేషియో వాల్యూ ఎంత వస్తే అది నెంబర్ ఆఫ్ అన్ని జెట్స్ అన్ని నెంబర్ ఆఫ్ జెట్స్ అనేది ఆ వాల్యూకి ఈక్వల్ అయ్యి ఆ వాల్యూకి ఈక్వల్ అయ్యి అన్ని నెంబర్ ఆఫ్ జెట్స్ అనేది మనకి ప్లేట్స్ మీద స్ట్రైక్ అయిందని మనకి తెలుస్తుంది. సో దీస్ ఆర్ ద మనం ఒక కల్టాన్ని వెళ్ళి కన్స్ట్రక్షన్ చేసే ముందు ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకొని ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని ఈ పాయింట్స్ ద్వారా వచ్చిన వాల్యూస్ని బేస్ చేసుకొని మనం కల్టాన్ వీల్ అనేది డిజైన్ చేయాలి. బిఫోర్ యూఆర్ గోయింగ్ టు ది డిజైన్ ఆఫ్ కల్టాన్ వీల్ యూఆర్ మస్ట్ రిమెంబర్ దీస్ 7 పాయింట్స్ ఆర్ ఫాలోయింగ్ ఫర్ ది డిజైన్ ఆఫ్ ది కల్టాన్ వీల్. సో బేస్డ్ ఆన్ దీస్ కండిషన్స్ బేస్డ్ ఆన్ దీస్ పాయింట్స్ ఐ విల్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ సమ్ వన్ ప్రాబ్లమ్. దిస్ ఈజ్ వన్ ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ ద పాయింట్స్ టు బి రిమెంబర్ ఆఫ్ ది కల్టాన్ వీల్. The Pelton wheel is to be designed for the following specifications. Kinda konni specifications ichadu, aa specifications base chesukoni konni Pelton wheel design cheyamantunnadu. So ikkada em ichadu, shaft power SP 11.772 kilowatts ichadu, head ichadu, capital head ante net head 380 meters ichadu, speed ante nenno capital anni value 750 ఆర్పిఎం రేట్ పర్ మినిట్ అంటే పర్ మినిట్ 750 రివాల్వేషన్స్ అనేది స్పీడ్తో షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది. ఓవర్ ఎఫిషియన్సీ వాల్యూ 86% ఇచ్చాడు. జెట్ డయామీటర్ ఇక్కడ కండిషన్ ఇచ్చాడు. మన డయామీటర్ తెలుసుకోవడానికి జెట్ డయామీటర్కి మీన్ డయామీటర్ ఆర్ పిచ్ డయామీటర్ తెలుసుకోవడానికి ఒక కండిషన్ ఇచ్చాడు. జెట్ డయామీటర్ అంటే స్మాల్ డి, స్మాల్ డి ఈజ్ నాట్ ప్లస్ నాట్ ఎక్సీడ్ 1/16 ఆఫ్ ది వీల్ డయామీటర్. వీల్ డయామీటర్ అంటే క్యాపిటల్ డి, క్యాపిటల్ డి కన్నా డయామీటర్ ఆఫ్ ది వాటర్ అనే జెట్ అనేది 1/16 కన్నా మించదు, 1/16 కన్నా మించి ఉండదు అని చెప్తున్నాడు. సో స్మాల్ డి బై అక్కడ కండిషన్ అంటే స్మాల్ డి బై క్యాపిటల్ డి ఈక్వల్ టు 1/6 అంటే జెట్ యొక్క డయామీటర్ మొత్తం వీల్ డయామీటర్లో వీల్ డయామీటర్కి 1/6 కన్నా 1/6 వాల్యూ ఎంతైతే వస్తుందో మీన్ డయామీటర్ వాల్యూలో ఆ వాల్యూ కి ఈక్వల్ అయి ఉంటుంది. స్మాల్ డి అంతకన్నా పెరగదు. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు, నా వీల్ డయామీటర్ క్యాపిటల్ డి కనుక్కోమన్నాడు, నా నెంబర్ ఆఫ్ జెట్స్ రిక్వైర్డ్ క్యాపిటల్ జెడ్ వాల్యూ నెంబర్ ఆఫ్ జెట్స్ రిక్వైర్డ్ క్యాపిటల్ జెడ్ వాల్యూ కనుక్కోమన్నాడు అంటే నెంబర్ ఆఫ్ జెట్స్ డయామీటర్ ఆఫ్ జెట్ స్మాల్ డి వాల్యూ కనుక్కోమన్నాడు. KV1 0.985 ఇచ్చాడు, KU1 0.45, KV1 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, KU1 అంటే స్పీడ్ రేషియో ఇచ్చాడు. సో మనకి ఏమేమి ఇచ్చాడు గివెన్ డేటా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. షాఫ్ట్ పవర్ ఎస్పి 11.772 కిలోవాట్ ఇచ్చాడు. నెక్స్ట్ హెడ్ క్యాపిటల్ హెచ్ ఈక్వల్ టు 380 మీటర్స్ ఇచ్చాడు. స్పీడ్ క్యాపిటల్ ఎన్ వాల్యూ 750 ఆర్పిఎం ఇచ్చాడు. ఓవరాల్ ఎఫిషియన్సీ దో నాట్ ఓవరాల్ ఎఫిషియన్సీ కాబట్టి 0తో డినోట్ చేస్తారు, ఓతో డినోట్ చేస్తారు, దో నాట్ 86%. దీన్నే మనం ఇంటూ 100 వేస్తే 86% అంటే ఇక్కడ బై 100 వేస్తే 0.86 వస్తుంది, 0.86. ఇక్కడ డయామీటర్ కనుక్కోవడానికి రేషియో ఆఫ్ జెట్ టు ది వీల్ డయామీటర్, జెట్ డయామీటర్ స్మాల్ డీకి వీల్ డయామీటర్ క్యాపిటల్ డీకి మధ్య రేషియో ఇచ్చాడు. డి బై క్యాపిటల్ డి స్మాల్ డి బై క్యాపిటల్ డి ఈక్వల్ టు 1/6. క్వశ్చన్ ఆఫ్ డిస్కస్ట్ KV1 ఈక్వల్ టు సివి, క్వశ్చన్ ఆఫ్ డిస్కస్ట్ ఏమను సివిగా డినోట్ చేస్తారు, అండ్ కే సఫిక్స్ వి వన్గా కూడా డినోట్ చేస్తారు. దాని వాల్యూ 0.985 ఇచ్చాడు. స్పీడ్ రేషియో KU1 KV1 0.45గా డినోట్ చేస్తారు. వెలాసిటీ ఆఫ్ జెట్ యొక్క వెలాసిటీ V1గా తీసుకున్నారు. V1 ఈక్వల్ టు C సఫిక్స్ V కోషన్ ఆఫ్ వెలాసిటీ ఇంటూ రూట్ ఆఫ్ 2G ఇంటూ హెచ్. సో కోషన్ ఆఫ్ వెలాసిటీ 0.985 ఇంటూ రూట్ ఆఫ్
2 into g value 9.81 into h value 380 ఇచ్చాడు. సో మొత్తం వెలాసిటీ ఆఫ్ జెట్ ఎంత ఎంత వచ్చిందంటే v1 value వెలాసిటీ ఆఫ్ జెట్ 85.05 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. సో వెలాసిటీ ఆఫ్ వీల్ కావాలంటే u=e1 = u2, ఇన్లెట్ దగ్గర వీల్ యొక్క వెలాసిటీ, అవుట్లెట్ దగ్గర వీల్ యొక్క వెలాసిటీ రెండు సేమ్గా ఉంటుంది. సో టోటల్ వీల్ యొక్క వెలాసిటీ యూగా, అవుట్లెట్ దగ్గర యూ, ఇన్లెట్ దగ్గర మొత్తం కలిపి స్మాల్ యూగా తీస్తున్నారు. సో ఈ వాల్యూ కావాలంటే స్పీడ్ రేషియో ఇంటూ 2gh, స్పీడ్ రేషియో ఇంటూ 2gh చేసుకుంటే మనకి వెలాసిటీ ఆఫ్ ది వీల్ వచ్చింది. వెలాసిటీ ఆఫ్ జెట్ కావాలంటే v1 = cv√2gh. వెలాసిటీ ఆఫ్ జెట్ ఫైండ్ అవుట్ చేయడానికి క్వశ్చన్ ఆఫ్ వెలాసిటీ వాల్యూ ఇచ్చాడు. వెలాసిటీ ఆఫ్ ది వీల్ యూ ఈ వాల్యూ కనుక్కోవడానికి స్పీడ్ రేషియో వాల్యూ ఇచ్చాడు. సో స్పీడ్ రేషియో వాల్యూని బేస్ చేసుకొని స్పీడ్ రేషియో ఇంటూ 2gh చేస్తే మనకి వెలాసిటీ ఆఫ్ ది వీల్ యూ వస్తుంది. స్పీడ్ రేషియో ఎంత ఇచ్చాడు, స్పీడ్ రేషియో కే సఫిక్స్ u1 0.45 ఇంటూ రూట్ ఆఫ్ 2 ఇంటూ 9.81 ఇంటూ 38, జీ వాల్యూ 9.81, హెచ్ వాల్యూ 380 అనమాట. సో దీని వాల్యూ ఎంత వచ్చింది, నీ వాల్యూ 38.85 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. నీ వాల్యూ 38.85 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. సో బట్ న్యూకి ఫార్ములా, న్యూ వాల్యూ కనుక్కునే ఫార్ములా, న్యూ ఈక్వల్ టు పై ఇంటూ మీన్ డయామీటర్ క్యాపిటల్ డి ఇంటూ స్పీడ్ ఇంటూ ఎన్ స్పీడ్ ఆఫ్ ది స్పీడ్ ఎన్ ఇంటూ ఎన్ బై 60. సో మన దీని నుంచి మనం క్యాపిటల్ డి వాల్యూ కనుక్కోవాలి. క్యాపిటల్ డి వాల్యూ డయామీటర్ ఆఫ్ ది మీన్ డయామీటర్ ఆర్ పిచ్ డయామీటర్ కనుక్కోవాలి. దాని నుంచి మనకి యూ వాల్యూ వచ్చింది, పై వాల్యూ తెలుసు, ఎన్ వాల్యూ తెలుసు. సో దాని నుంచి డి వాల్యూ బయటకు తీసుకొస్తే, ఇక్కడ ఏమవుతుంది, డి వాల్యూ బయటికి తీసుకొస్తే ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూ స్పైక్ వెళ్తుంది, బయట ఉన్న యూ వాల్యూ అనేది బయటికి తీసుకొస్తే 60 ఇంటూ డినామినేటర్ వాల్యూ పైకి వస్తుంది. 60 ఇంటూ యూ న్యూ వాల్యూ పైకి వస్తుంది బై పై ఇంటూ ఎన్. డినామినేటర్లో మిగిలిన వాల్యూస్ కిందకి వస్తుంది. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 60 ఇంటూ యూ అంటే ఎంత, 38.85 బై పై ఇంటూ ఎన్ వాల్యూ ఎంత, ఎన్ వాల్యూ 750. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 750 మొత్తం ఈ వాల్యూ ఎంత వచ్చింది, 0.989 మీటర్ వచ్చింది. అంటే క్యాపిటల్ డి పిచ్ డయామీటర్ ఆర్ మెయిన్ డయామీటర్ 0.989 మీటర్స్ వచ్చింది. సో బట్ ఇక్కడ కండిషన్ ఏమిచ్చాడు, జెట్ డయామీటర్ ఈజ్ నాట్ టు ఎక్సిడ్ ఆన్ 1/6 ఆఫ్ ది వీల్ డయామీటర్. అంటే స్మాల్ డి బై క్యాపిటల్ డి రేషియో వాల్యూ ఇచ్చాడు, ఆ వాల్యూ 1/6 ఈక్వల్ అవుతుంది అన్నాడు. సో డయామీటర్ ఆఫ్ జెట్ కావాలి, స్మాల్ డి వాల్యూ కావాలి. స్మాల్ డి వాల్యూ కావాలంటే స్మాల్ డి ఈక్వల్ టు 1/6 ఇంటూ ఇక్కడ క్యాపిటల్ డి, ఇక్కడ డినామినేటర్లో ఉంది, ఇక్కడికి వస్తే డివైడెడ్ బై మల్టిప్లై అవుతుంది, ఇక్కడ డివైడెడ్ బై అవుతుంది, ఇక్కడ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మల్టిప్లై అవుతుంది. సో అదే ఇక్కడ రాస్తున్నాడు 1/6 ఇంటూ డి. సో డి బై 6 అవుతుంది, డి ఇంటూ వన్ డి బై సిక్స్. డి వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ, 0.89 మీటర్స్. అది వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0.989/6 ఈ వాల్యూ ఎంత వచ్చింది, 0.165 మీటర్స్ వచ్చింది. సో స్మాల్ డి వాల్యూ ఎంత వచ్చింది, 0.165 వచ్చింది. క్యాపిటల్ డి వాల్యూ 0.989 వచ్చింది. డిశ్చార్జ్ ఆఫ్ వన్ జెట్, ఒక జెట్ యొక్క డిశ్చార్జ్ కావాలంటే క్యూ ఏరియా ఆఫ్ జెట్ ఉంటే వెలాసిటీ ఆఫ్ జెట్, ఆ డిశ్చార్జ్ వరకు ఆ వన్ జెట్ యొక్క డిశ్చార్జ్ వాల్యూని మనం స్మాల్ క్యూతో డినోట్ చేస్తారు. ఓవరాల్ టర్బైన్లో ఉన్న డిశ్చార్జ్ వాల్యూని క్యాపిటల్ క్యూతో డినోట్ చేస్తారు. సో అది దాని వాల్యూ కావాలంటే వన్ జెట్ యొక్క డిశ్చార్జ్ వాల్యూ కావాలంటే ఏరియా ఆఫ్ జెట్ ఆ వన్ జెట్ యొక్క ఏరియా, ఆ వన్ జెట్ యొక్క వెలాసిటీ ఆఫ్ ది జెట్ కావాలి.
ఏరియా కావాలంటే 5/4 × d² ఆ చెట్టు యొక్క డయామీటర్ స్మాల్ డిగా తీసుకుంటారు ఇంటూ వి వన్ సో 5/4 × d అంటే స్మాల్ డి వాల్యూ మనకి ఎంత వచ్చింది స్మాల్ డి వాల్యూ 0.165 వచ్చింది ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0.165 whole square × 8 వి వన్ వాల్యూ ఎంత ఇచ్చాడు వి వన్ వాల్యూ ఎంత వచ్చింది మన పైన 85.05 m³/s వచ్చింది సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే స్మాల్ క్యూ ఈక్వల్ టు 1.818 m³ వచ్చింది స్మాల్ క్యూ వాల్యూ 1.818 m³/s వచ్చింది సో ఓవరాల్ ఎఫిషియన్సీ ఇచ్చాడు ఇక్కడ ఓవరాల్ ఎఫిషియన్సీ వాల్యూ ఇచ్చాడు సో 0 = ఓవరాల్ ఎఫిషియన్సీ అంటే మన డెఫినేషన్ సాఫ్ట్ పవర్ బై వాటర్ పవర్ సో సాఫ్ట్ పవర్ వాల్యూ ఎంత ఇచ్చాడు 11772 kW ఇచ్చాడు వాటర్ పవర్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా రోజు ఇంటూ క్యాపిటల్ క్యూ ఇంటూ హెచ్ బై 1000 సో 11772 × డినామినేటర్లో ఉన్న 1000 పైకి వస్తే ఇంటూ 1000 అవుతుంది కింద వాల్యూస్ డెన్సిటీ వాల్యూ రో వాల్యూ 1000 జీ వాల్యూ 9.81 ఇంటూ క్యూ ఇంటూ మనకి క్యూ వాల్యూ కావాలి టోటల్ డిశ్చార్జ్ వాల్యూ క్యూ వాల్యూ కావాలి టోటల్ డిశ్చార్జ్ వాల్యూ క్యూ వాల్యూ కావాలి హెచ్ వాల్యూ 380 వచ్చింది క్యూ ఈక్వల్ టోటల్ డిశ్చార్జ్ అని ఇక్కడ ఇచ్చారు సో మనకి టో జీరో వాల్యూ 86% అంటే మనకి బై హండ్రెడ్తో మల్టిప్లై చేసుకుంటే 0.86 వచ్చింది 86 అనేది వచ్చింది క్యూ వాల్యూ బయటికి తీసుకొస్తే క్యూ వాల్యూ అనేది బయటికి తీసుకొచ్చారు 86 0.86 వాల్యూ లోపలికి వస్తే అప్పుడు 11772 × 1000 / 1000 × 9.81 × 380 ఈ వాల్యూ మల్టిప్లై అవుతుంది 0.86 సో ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 3.672 m³/s వచ్చింది టోటల్ డిశ్చార్జ్ వాల్యూ క్యూ వాల్యూ 3.672 m³ వచ్చింది ఓన్లీ వన్ జెట్ యొక్క డిశ్చార్జ్ 1.818 m³/s వచ్చింది సో నెంబర్ ఆఫ్ జెట్స్ కావాలి ఇక్కడ క్యాపిటల్ జెడ్ నెంబర్ ఆఫ్ జెట్స్ అంటే క్యాపిటల్ జెడ్గా దీని చేస్తారు క్యాపిటల్ జెడ్ నెంబర్ ఆఫ్ జెట్స్ వాల్యూ కావాలంటే టోటల్ డిశ్చార్జ్ బై డిశ్చార్జ్ ఆఫ్ వన్ జెట్ టోటల్ డిశ్చార్జ్ క్యూ డిశ్చార్జ్ ఆఫ్ వన్ జెట్ మధ్య స్మాల్ క్యూ మధ్య రేషియో తీసుకుంటే 3.672 / 1.818 వాల్యూ 2 వచ్చింది అంటే 2 జెట్స్ అనమాట నెంబర్ ఆఫ్ జెట్స్ 2 జెట్స్ ఎన్ని జెట్స్ స్ట్రైక్ అయినాయి అని బ్లేడ్ మీద ఎన్ని జెట్స్ స్ట్రైక్ అయినాయంటే 2 జెట్స్ స్ట్రైక్ అయినాయని అంట అని చెప్తున్నాడు ఇక్కడ సో మనం ఫస్ట్ అడిగిన వాల్యూ వీల్ డయామీటర్ క్యాపిటల్ డి అనుకున్నాం డయామీటర్ ఆఫ్ జెట్ స్మాల్ డి అనుకున్నాం నెంబర్ ఆఫ్ జెట్స్ రిక్వైర్డ్ 2 జెట్స్ అని వచ్చినాయి అది కూడా కనుక్కున్నాం నెక్స్ట్ కాన్సెప్ట్ డిజైన్ ఆఫ్ పెల్టాన్ వీల్ సో మనం ఎలా డిజైన్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ రిమెంబర్ చేసుకోవాలని ఆ పాయింట్స్ 7 పాయింట్స్ చెప్పాను డిజైన్ యొక్క ప్రాసెస్ డిజైన్ చేసేటప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా ఏం పాయింట్స్ ఏ డేటాను బేస్ చేసుకొని మనం ఏ డేటాను బేస్ చేసుకొని ఏ డేటాను ఫాలో అవ్వాలి ఆ డేటాను ఫాలో అయ్యి మనం డిజైన్ చేయాలి సో దాంట్లో ఫస్ట్ పాయింట్ డయామీటర్ ఆఫ్ జెట్ స్మాల్ డి అనేది తెలుసుకోవాలి సెకండ్ పాయింట్ డయామీటర్ ఆఫ్ ది వీల్ డయామీటర్ క్యాపిటల్ డి తెలుసుకోవాలి విత్ ఆఫ్ ది బకెట్స్ వచ్చేసి విత్ ఆఫ్ ది బకెట్స్ అంటే ఎంత విత్ ఆఫ్ ది బకెట్స్ కావాలంటే స్మాల్ డి జెట్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ జెట్కి 5 times విత్ ఆఫ్ ది బకెట్స్ ఉంటుంది విత్ ఆఫ్ ది బకెట్స్ ఎంత మనం మెయింటైన్ చేయాలంటే డయామీటర్ ఆఫ్ ది జెట్ యొక్క డయామీటర్ 5 times అంటే 5 × d ఈ కండిషన్ని బట్టి మనం ఎంత వస్తుందో అంత విత్ మనం బకెట్ యొక్క విత్ అంత మెయింటైన్ చేయాలి నెక్స్ట్ డెప్త్ ఆఫ్ ది బకెట్స్ యొక్క డెప్త్ 1.2 × d అంటే డయామీటర్ ఆఫ్ ది జెట్కి 1.2 times ఎక్కువ మనం ఎంత అయితే వాల్యూ వస్తుందో అంత డెప్త్ బకెట్ యొక్క డెప్త్ అనేది అంత మెయింటైన్ చేయాలి నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బకెట్స్ ఆన్ ది వీల్ మీద ఎన్ని బకెట్స్ ఉండాలి అనే దాన్ని కూడా మనం ఫైండ్అవుట్ చేసుకోవాలి సైజ్ ఆఫ్ ది బకెట్స్ మీన్స్ ద విడ్త్ అండ్ డెప్త్ ఆఫ్ ది బకెట్స్ సైజ్ ఆఫ్ ది బకెట్స్ అంటే డెప్త్ విత్ డెప్త్ యొక్క బకెట్స్ యొక్క విత్ డెప్త్ని రెండు కలిపి మనం సైజ్ ఆఫ్ ది బకెట్స్ అంటారు సో ఇది డిజైన్ ఆఫ్ ది పెల్టాన్ వీల్ డిజైన్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది నెక్స్ట్ ప్రాబ్లం అంది డిజైన్ ఆఫ్ పెల్టాన్ వీల్ మీద ప్రాబ్లం ఈ పెల్టాన్ వీల్ ఈస్ టు బి డిజైన్ ఫర్ ఎ హెడ్ 60 m క్యాపిటల్ హెచ్ ఇచ్చాడు
క్యాపిటల్ హెచ్ హెడ్ అండ్ క్యాపిటల్ హెచ్ ఇచ్చాడు. అండ్ రన్నర్ రన్నింగ్ ఎట్ 200 ఆర్పిఎం స్పీడ్ క్యాపిటల్ అన్ని ఇచ్చాడు. ద పెల్టాన్ వీల్ డెవలప్స్ 95.6475 kW. సాఫ్ట్ పవర్ అంటే ఎస్పి వాల్యూ ఇచ్చాడు. ద వెలాసిటీ ఆఫ్ ది బకెట్స్ ఈక్వల్ టు 0.45 times ఆఫ్ ది వెలాసిటీ ఆఫ్ ది జెట్. వెలాసిటీని డైరెక్ట్గా ఇవ్వకుండా కండిషన్ ఇచ్చాడు. వెలాసిటీ ఆఫ్ ది బకెట్స్ అంటే వెలాసిటీ ఆఫ్ ది బకెట్స్ యూ ఈక్వల్ టు 0.45 times ఆఫ్ ది వెలాసిటీ ఆఫ్ జెట్ అంటే V1 4.5 into V1 అవుతుంది. V1 ఈ కండిషన్ ఇచ్చాడు వెలాసిటీకి. అంటే బకెట్ యొక్క వెలాసిటీ అనేది జెట్ యొక్క వెలాసిటీకి 4.5 times ఉంటుంది అన్నాడు. సో నెక్స్ట్ ఓవరాల్ ఎఫిషియన్సీ అంటే డో నాట్ ఇచ్చాడు 0.85. అండ్ కోషెంట్ ఆఫ్ వెలాసిటీ ఈక్వల్ టు 0.98. కోషెంట్ ఆఫ్ వెలాసిటీ అంటే C/V ఇచ్చాడు. సో ఏమేమి ఇచ్చాడు ఒకసారి చూద్దాం. హెడ్ ఇచ్చాడు హెచ్ 60 meters, స్పీడ్ ఎన్ 200 ఆర్పిఎం, సాఫ్ట్ పవర్ 95.6475 kW ఇచ్చాడు. వెలాసిటీ ఆఫ్ ది బకెట్ ఈక్వల్ టు 0.45 వెలాసిటీ ఆఫ్ జెట్. ఓవరాల్ ఎఫిషియన్సీ 0.85. క్వశ్చన్ ద వెలాసిటీ CV = 0.98 ఇచ్చాడు. డిజైన్ ఆఫ్ పెల్టాన్ వీల్ మీన్స్ టు ఫైండ్ ద డయామీటర్ ఆఫ్ ది జెట్ స్మాల్ డి డయామీటర్ ఆఫ్ ది వీల్ క్యాపిటల్ డి విత్ అండ్ డెప్త్ ఆఫ్ ది బకెట్స్ కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ బకెట్స్ ఆఫ్ ది వీల్ మనకి పెల్టాన్ వీల్ డిజైన్ చేయటం అంటే మనకి పెల్టాన్ వీల్ డిజైన్లో ఏమేమి ఉన్నాయి పాయింట్స్ డయామీటర్ ఆఫ్ జెట్ స్మాల్ డి కనుక్కోవాలి, డయామీటర్ ఆఫ్ ది వీల్ క్యాపిటల్ డి కనుక్కోవాలి, నెంబర్ విత్ అండ్ డెప్త్ ఆఫ్ ది డయామీటర్స్. విత్ అండ్ డెప్త్ ఆఫ్ ది డయామీటర్స్ అంటే విత్కి కనుక్కోవడం 5 into small d వేయాలి, 1.2 into small d వేస్తే డెప్త్ వస్తుంది. నెంబర్ ఆఫ్ బకెట్స్ ఎన్నో కనుక్కోవాలి. సో ఫస్ట్ వన్ వెలాసిటీ ఆఫ్ జెట్ కనుక్కోవాలి. దానికి ఫార్ములా V1 = CV × √2gh. CV అంటే 0.98 × √2 × g అంటే 9.81 × h అంటే 33.62 meters per second వచ్చింది వెలాసిటీ. బకెట్ వెలాసిటీ V1 = V2. ఇన్లెట్ దగ్గర బకెట్ వెలాసిటీ, అవుట్లెట్ దగ్గర బకెట్ వెలాసిటీ రెండు ఈక్వల్ అవుతున్నాయి. రెండింటిని మనం యూగా తీస్తున్నారు. సో దాని కండిషన్ ఇచ్చాడు 0.45 times జెట్ యొక్క వెలాసిటీ 0.45 times ఉంటుంది. సో 0.45 into V1 వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 33.62 వచ్చింది. సో యూ వాల్యూ వెలాసిటీ ఆఫ్ ది వీల్ 15.13 meters per second వచ్చింది V1 వాల్యూ. ఇది యూ వాల్యూ. సో యూ కనుక్కోవడానికి మనకి అదర్ ఫార్ములా ఉంది, పై ఇంటూ డి ఇంటూ n/60. డి అంటే డయామీటర్ ఆఫ్ ది వీల్ ఇక్కడ క్యాపిటల్ డి అంటే మనకి యూ వాల్యూ వచ్చింది 15.13. సో 5 into D into n వాల్యూ ఇచ్చాడు స్పీడ్ 200/60. మనకి ఇక్కడ కావాల్సింది డయామీటర్ ఆఫ్ ది వీల్ కావాలి. సో డి వాల్యూని బయటికి తీసుకొస్తే న్యూమరేటర్ వాల్యూ బయట 15.13 వాల్యూ మల్టిప్లై అవుతుంది. అది డినామినేటర్ వాల్యూ న్యూమరేటర్లోకి వెళ్తుంది. సో 60 into 15.13. సో 60 into 15.13 × π × 200 మిగిలిన న్యూమరేటర్లో మిగిలిన టర్మ్స్ 5 into 200 డినామినేటర్లోకి వస్తుంది 5 into 200. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే డి వాల్యూ వస్తుంది 1.44 meters వచ్చింది డి వాల్యూ డయామీటర్ ఆఫ్ ది వీల్. సో నెక్స్ట్ సెకండ్ కండిషన్ మనకి డయామీటర్ ఆఫ్ ది వీల్ కనుక్కున్నాము క్యాపిటల్ డి, స్మాల్ డి కనుక్కోవాలి. స్మాల్ డి కనుక్కోవడానికి డయామీటర్ ఆఫ్ ది జెట్ స్మాల్ డికి ఓవరాల్ ఎఫిషియన్సీ ఇచ్చాడు. తో నాట్ ఈక్వల్ టు 0.85. టూ నాట్ అంటే సాఫ్ట్ పవర్ బై వాటర్ పవర్. సాఫ్ట్ పవర్ వాల్యూ ఇచ్చాడు 95.6475 kW. అంటే 1000 తీసుకోవాలి కిలో వాట్స్. మనం థౌజండ్
కావాలంటే ఇంటి 1000 వేసుకోవాలి. ఇక్కడ డబ్ల్యూ బై డబ్ల్యూపీ వాటర్ పవర్ అంటే రోజీ ఇంటూ క్యూ ఇంటూ హెచ్ బై 1000, రోజీ ఇంటూ క్యూ ఇంటూ హెచ్ బై 1000. ఈ 1000 అనేది న్యూమినేటర్లోకి వెళ్తే 1000 ఇక్కడ 9.5647 × 1000 × ρ × g × q × h అవుతుంది. సో 9.5647 × 1000 × ρ అంటే 1000, డెన్సిటీ ఆఫ్ ది వాటర్ గ్రావిటీ ఆఫ్ వాటర్ 9.81, క్యాపిటల్ క్యూ ఇంటూ హెచ్ వాల్యూ 60. ఇంటి క్యాపిటల్ క్యూ వాల్యూ కావాలి టోటల్ డిశ్చార్జ్. దాన్ని బయటికి తీసుకొస్తే 9.95 × 1000 బయటన్న డో నాట్ వాల్యూ లోపలికి వెళ్తుంది. డో నాట్ ఇంటూ 1000 × 9.81 × 60, డో నాట్ వాల్యూ ఫస్ట్ చేస్తే 0.85. సో మొత్తం వాల్యూ ఎంత వస్తుంది? 0.1912 m³/s. టోటల్ డిశ్చార్జ్ 0.1912 m³/s వచ్చింది క్యూ వాల్యూ. సో క్యూ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ జెట్ ఇంటి వెలాసిటీ ఆఫ్ జెట్. టోటల్ డిశ్చార్జ్ ఈక్వల్ టు ఫార్ములా ఏరియా ఆఫ్ ది జెట్ వెలాసిటీ ఆఫ్ జెట్. సో క్యూ ఈక్వల్ టు 0.192 వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారు. అలా ఏరియా ఆఫ్ జెట్ 5/4 × d² జెట్ యొక్క డయామీటర్ స్మాల్ డి ఇంటూ వెలాసిటీ ఆఫ్ జెట్. 5/4 × d² వెలాసిటీ ఎంత వచ్చింది? 33.62 వచ్చింది వెలాసిటీ v1. కానీ స్మాల్ డి వాల్యూ కావాలి. డి ఈక్వల్ టు స్క్వేర్ అనేది రూట్ అవుతుంది. డి ఈక్వల్ టు ఈ ఫోర్ అనేది దీంతో మల్టిప్లై అవుతుంది. 4 × 0.1912 × π × 33.62 అనేది ఈక్వల్ టు అవుతుంది రూట్ అవుతుంది. సో డి ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4 × 0.1912 × π × 33.62. మొత్తం వాల్యూ 0.085 m వచ్చింది. దాన్ని mmలో కావాలంటే బై 1000 వేసుకుంటే 85 mm వచ్చింది మీటర్స్. స్మాల్ డి ఈక్వల్ టు ఓన్లీ సింగిల్ జెట్ ఆఫ్ డయామీటర్ కాబట్టి మిల్లీమీటర్స్లో ఉంటుంది. 85 mm వచ్చింది స్మాల్ డి వాల్యూ. స్మాల్ డి మనకి ఏమేమి కావాలి? పల్టన్ వీల్ డిజైన్ చేయడానికి క్యాపిటల్ డి స్మాల్ డి వాల్యూ కావాలి. క్యాపిటల్ డి స్మాల్ డి వాల్యూ వచ్చింది. నెక్స్ట్ సైజెస్ ఆఫ్ ది సైజెస్ అంటే విత్ డెప్త్ని కలిపి సైజెస్ అంటారు. మనకి విత్ ఆఫ్ ది బకెట్స్ కావాలంటే 5 × క్యాపిటల్ స్మాల్ డి కావాలి. స్మాల్ డి వాల్యూ 5 times అంటే 5 × 85 mm వచ్చింది. 425 mm వచ్చింది విత్ ఆఫ్ ది బకెట్. డెప్త్ ఆఫ్ ది బకెట్ కావాలంటే 1.2 × d 1.2 × 85 డి వాల్యూ 105 వచ్చింది. డెప్త్ ఆఫ్ ది బకెట్స్ 102 mm వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ నెంబర్ ఆఫ్ బకెట్స్ ఆన్ ది వీల్. వీల్ మీద ఎన్ని బకెట్స్ కావాలంటే దాని ఫార్ములా జెడ్ ఈక్వల్ టు 15 ప్లస్ క్యాపిటల్ d / 2 × స్మాల్ d. సో 15 ప్లస్ క్యాపిటల్ d వాల్యూ ఎంత వచ్చింది? 1.44 × 2 × స్మాల్ d వాల్యూ 0.85. సో ఈ మొత్తం వాల్యూ 15 ప్లస్ 1.44 × 2 × 0.85 వాల్యూ ఎంత వచ్చింది? 8.5 వచ్చింది. మొత్తం 15 ప్లస్ 8.5 అంటే 23.5 అని వచ్చింది. దీని అప్రాక్సిమేట్ని దీని ఓవరాల్ అప్రాక్సిమేట్గా 24 తీసుకుంటాం. ఈ నెంబర్ ఆఫ్ జెట్స్ ఎన్ని తీసుకోవాలి? 23.5 అంటే మనం ఓవరాల్గా అప్రాక్సిమేట్లీ 24 జెట్స్ నెంబర్ ఆఫ్ జెట్స్ ఆన్ ది వీల్. వీల్ మీద ఎన్ని బకెట్స్ తీసుకోవాలి? వీల్ మీద ఎన్ని బకెట్స్ తీసుకోవాలి? ఈ బకెట్స్ ఎన్ని తీసుకోవాలంటే 24 తీసుకోవాలని వచ్చింది. ఈ బకెట్స్ 24 తీసుకోవాలి అని ఈ ఫార్ములా మనం ఏ ఫార్ములా ద్వారా ఫైనల్ చేసుకోవాలి? నెంబర్ ఆఫ్ బకెట్స్ ఈ ఫార్ములా బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ బకెట్స్ 24 తీసుకుంటామని వచ్చింది. సో దీని యొక్క ప్రాబ్లమ్స్ అన్ని పల్టాన్ వీల్ అండ్ డిజైన్ ఆఫ్ ది పల్టాన్ వీల్. నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అదర్ టాపిక్స్. థ్యాంక్ యూ సో మచ్.